హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష ఫిజిక్స్. ఎలా ఉన్నారు నాని అందరూ? సో ఫోర్త్ యూనిట్ మనం కంటిన్యూ చేస్తున్నాం కదా. ఫోర్త్ యూనిట్ లో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆన్సర్ ద ఫాలోయింగ్, యాడ్ 1101 విత్ 1011. కింద బేస్ ఏమి ఇచ్చాడు? నా బైనరీ డిజిట్స్ ఇచ్చాడు, ఓకే. అలాగే ఇంకోటి బి అనే ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో ఈ బైనరీ డిజిట్స్ ని యాడ్ చేయాలి. జనరల్ గా మనం యాడ్ చేస్తుంటాం కదా, నా 0+0, 1+1, 1+0, 0+1, ఇలా చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ బైనరీలో యాడింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం డీటెయిల్డ్ గా. చూడండి నా, బేసిక్ రూల్స్ ఆఫ్ బైనరీ ఎడిషన్. ఫస్ట్ మనకి రూల్స్ తెలియాలి ఎడిషన్ చేయాలి అని. అంటే జనరల్ గా 0+1 అంటే 1, 1+0 1, 0+0 1. మరి 1+1 ఎంత? 2 అంటాం కదా మనం. 2 అని వేయకూడదు కదా బైనరీలో, మనకి 2 ఉండదు కదా బైనరీలో. ఓన్లీ 0 అండ్ 1 కదా మనకు ఉండే డిజిట్స్. ఓన్లీ వీ హావ్ 2 డిజిట్స్, దట్ ఈస్ 0 అండ్ 1. మరి 2 ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు? హౌ టు ఎక్స్ప్రెస్ 2? సో చూద్దాం నానా. 0+0, ద బేసిక్ రూల్స్ ఆఫ్ బైనరీ ఎడిషన్ ఆర్ 0+0=0, 0+1=1. దాన్ని ఏమంటాడంటే సమ్ అని అంటాడు. సమ్ చూడండి నాన్న, ఇక్కడ 0+0=సమ్ అని 0 అన్నామా, దట్ ఈస్ నోన్ యాజ్ ద సమ్. సమ్ ఏంటి మేడం అని అంటే ఇక్కడ మనకి 2 ఉంటాయి, సమ్ అండ్ క్యారీ. యాడ్ చేయగా వచ్చేది సమ్ అనమాట. ఎక్స్ట్రా నెంబర్ ఏం లేదు అని, ఇప్పుడు 10 వచ్చింది అనుకో, మన 5+5=10 వచ్చింది అనుకో, 0 కింద వేసి 1 పక్కన ప్లేస్ లో వేస్తాం కదా. సో దట్ 0 ఈస్ ద సమ్, 1 ఈస్ ద క్యారీ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, జాతర చూడండి అన్న, ఇది మీకు అర్థం అవ్వాలా. 0+0=0, 0 ఇస్ ద సమ్, అండ్ 0+1=1, దట్ ఈస్ ఆల్సో సమ్ వచ్చింది. 1+0=1, అది కూడా సమ్ అయింది. నెక్స్ట్ ఏంటన్న, 1+1=1 వస్తుంది. 1+1=0, సారీ, 1+1=0, దాన్ని సమ్ అని అంటాం. 0 ఇస్ ద సమ్ అండ్ 1 ఇస్ ద క్యారీ. ఏంటి మేడం ఇది ఎట్లా వచ్చింది 1+1=0, 1? ఏంటి మేడం అని అంటే, ఆల్రెడీ చెప్పా కదా నాన్న, 1 0 అంటే మనకి 0 0 0 1 1 0 1 1, 4 ఉన్నాయి కదా. 0 0 అంటే 0 0 1 అంటే 1 1 0 అంటే 2 1 1 అంటే 3. ఎలా అంటే, ఆల్రెడీ చెప్పాను 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, ఇలా నోట్ చేసుకుంటా వెళ్ళాలని చెప్పా కదా నాన్న మీకు. అలా చేస్తా పోతే 0 0 0 1 1 0 1 1, 2 డిజిట్స్ కన్సిడర్ చేసాం కాబట్టి 2 పవర్ n కాంబినేషన్స్, దట్ ఈస్ వీ హావ్ 4 కాంబినేషన్స్. ఓకే, సో ఇక్కడ మనకి 1+1 అంటే 2 నే. 2 ని ఎలా రాస్తాము? బై యూజింగ్ 2 బైనరీ డిజిట్స్ ని యూజ్ చేసి అని అంటే 1 0 అని రాస్తాం అనమాట. 0 ఈస్ ద సమ్, 1 ఈస్ ద క్యారీ. సో 1+1 అంటే ఏంటన్నా మనకి 0 1, కానీ ఎలా రాస్తాం? 1+1 అంటే 1 0 అని రాయాలి. 0+1 1 ఏ, 1+1 1 0, 1 ఈస్ ద క్యారీ, 0 ఈస్ ద సమ్. ఈ పాయింట్ ని మెన్షన్ చేస్తున్న, జాతి గుర్తుపెట్టుకోండి. అలాగే 1+1+1 వచ్చింది అనుకోండి, అప్పుడెంత? యాక్చువల్ గా 3 కదా మనకి, 3 1 3, అది 1+1+1 అంటే 3 కదా. సో 3 ని ఎలా రాస్తాము? బై యూజింగ్ ఓన్లీ బైనరీ డిజిట్స్, 1 1, 3 అంటే 1 1, 2 పవర్ 0 ఇంటూ 1, ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 1, అప్పుడు 2+1=3 అనమాట. ఇది జాతక గుర్తుపెట్టుకోండి. ఈ 4 మీకు ఐడియా ఉండాలా? ఏదమ్మా 1+1 అంటే 1 0, 1+1+1 అంటే 1 1. ఓకే, దీన్ని బట్టి ఇప్పుడు యూజ్ చేసి మనం ఈ ఎడిషన్ ప్రాసెస్ ని కంటిన్యూ చేద్దాం. చూడండి మా, ఎడిషన్ ఆఫ్ 1101, 1011, ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ 1 1 అంటే ఏంటి? 1 0 1, ఇక్కడికి వెళ్ళి చూడండి, క్యారీ జనరేట్ చేశానా? 1 1 1+0, ఇక్కడ 1111s వచ్చినాయి. 1111 అంటే 1 1, ఇక్కడ ఏముంది? 1+1 అంటే 1 0, 1 1 అంటే 1+1 అంటే 1 0, ఇంక ఇక్కడ ఏమొచ్చింది? 1. సో దిస్ ఈస్ ద సమ్, దిస్ ఈస్ ద క్యారీ అనమాట. ఇది ఏంటనైనా సమ్ అనమాట, ఇదేమో క్యారీ. సిమిలర్లీ 1 0 1 1 1 1 1 0 0, దీన్ని యాడ్ చేస్తే కూడా 1+1+0, 1+1 అంటే ఎంత? 1 0 కదా, 1 0. ఇక్కడ మళ్ళా 1+1 అంటే 1 0, 1+1 1 0, 1+1 1 0, 1+1 1 0. సో ఎంత వచ్చింది సమ్? 1 000 ఇస్ ద సమ్, 1 1 ఇస్ ద క్యారీ అనమాట. ఓకే, నెక్స్ట్ యూజింగ్ 1's కాంప్లిమెంట్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్ 1 టు దిస్. సబ్ట్రాక్ట్ అన్న, ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేసరికి ఏమొస్తుంది అని అంటే, మనకి సబ్ట్రాహెండ్ మైన్యూడ్ ఇవి రెండు తెలియాలి నాన్న. సో సబ్ట్రాహెండ్ మైన్యూడ్ తెలిస్తే దేనికి ఏమి చెయ్యాలి అంటే ఏంటి? ఇప్పుడు సబ్ట్రాహెండ్ అంటే ఇది, ఇప్పుడు 5 ప్లస్ 5 మైనస్
టూ అని ఉంది అనుకో, ఫైవ్ ఈజ్ ద సబ్ట్రాహెంట్, టూ ఈజ్ ద మైన్యూడ్ అనమాట. ఓకే, సో అది సపరేట్ గా రాసుకోవాలి ఫస్ట్. గివెన్ దట్ ఏమేమి ఇచ్చిండు, 1000 విచ్ ఈజ్ ఈక్వల్ టు ద డెసిమల్ నెంబర్ ఎంత నాన్న అంటే 34 కి ఈక్వల్ అనమాట. కామన్లీ క్యాలిక్యులేట్ చేసి చూడండి నాన్న, 1000 బైనరీ విల్ బి ఈక్వల్ టు ద 34, దట్ ఈస్ ద సబ్ట్రాహెండ్. అండ్ 1100 దట్ ఈస్ ద మైన్యూడ్, 51 ఈజ్ ద మైన్యూడ్ అనమాట. అంటే 51 లో నుంచి మనం 34 ని సబ్ట్రాక్ట్ చేయాలి, సబ్ట్రాక్ట్ దిస్ ఫ్రమ్ దిస్. సో 51 అనేది ఏంటన్నా మైన్యూడ్ అవుతుంది, అదేమో సబ్ట్రాహెండ్ అవుతుంది. సో మైన్యూడ్ మనం పక్కన పెట్టేయాలి, మనకు మైన్యూడ్ తో పని లేదు. ఏం చేయాలి అని అంటే సబ్ట్రాహెండ్ కి టూస్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. అసలు వాట్ ఈస్ ద టూస్ కాంప్లిమెంట్ అన్న, ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత టూస్ కాంప్లిమెంట్ కి వెళ్ళాలి. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటన్నా, మనకి ఇచ్చిన గివెన్ బైనరీ నెంబర్ కి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇచ్చిన బైనరీ నెంబర్ 111111, 3 1s అనుకుందాం, దానికి వన్స్ కాంప్లిమెంట్ అంటే 000 అంటే ఏంటన్నా, వీ కెన్ రీప్లేస్ ద నెంబర్స్ 1 with 0 ఆర్ 0 with 1 అనమాట. దాన్ని వన్స్ కాంప్లిమెంట్ మెథడ్ అని అంటాం. సో ఏదైతే వన్స్ కాంప్లిమెంట్ అప్లై చేయగా మనకు వచ్చిందో ఆ నెంబర్ కి మళ్ళా లాస్ట్ లో 1 యాడ్ చేయాలి, దాన్ని టూస్ కాంప్లిమెంట్ మెథడ్ అని అంటారు. అప్పుడు ఆ వచ్చిన టూస్ కాంప్లిమెంట్ ఫామ్ ని మైన్యూడ్ నుంచి మైన్యూడ్ కి యాడ్ చేస్తే వీ కెన్ పర్ఫార్మ్ ద సబ్ట్రాక్షన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మైనస్ లాంటివి ఎక్కడ ఏమి చెయ్యం, సబ్ట్రాక్షన్ అంటే మైనస్ చేయటం కాదు, టూస్ కాంప్లిమెంట్ తీసుకొని మైన్యూడ్ కి యాడ్ చేయటం అనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది చూడండి అన్న, 1000 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 34, దట్ ఈస్ నోన్ యాజ్ ద సబ్ట్రాహెండ్. అండ్ 1100 దట్ ఈస్ ద డెసిమల్ నెంబర్ ఆఫ్ 51, దట్ ఈస్ నోన్ యాజ్ ద మైన్యూడ్. సో ఇప్పుడు వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహెండ్ అంటే 34 కి వన్స్ కాంప్లిమెంట్ చూడండి అన్న, 1000 కదా, సో 0111 అయింది. దీనికి ఏం చేయాలి, యాడింగ్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహెండ్ టు మైన్యూడ్. ఇక్కడ చూడండి వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏమొస్తుంది, ఇక దీని కింద 1 యాడ్ చేయండి, 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 1 + 1 = 1, 0 0 111 వస్తుంది. దానికి మైన్యూడ్ యాడ్ చేయాలి అంటే 1100 యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 1 + 1 = 1, 0 1 + 1 = 1, 0 1 + 1 = 1, 0 1 + 1 + 1 = 1, 1 + 1 + 1 = 1, 1 చూడన్నా కొంచెం వీడు రాంగ్ ఇచ్చింది ఇక్కడ, జాగ్రత్త చూడండి. దానికి ఏం చేయాలి, యాడింగ్ 1 SB ఆఫ్ ద రిజల్ట్ దాన్, చూడండి యాడ్ చేస్తే ఎంత వచ్చింది 17. మనకు అంతేనా, 51 నుంచి 34 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత మనకి 17 అయినా ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చిందా, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కొంచెం వాడు క్లన్సీ చేసిండు. మీరు ఫస్ట్ సబ్ట్రాహెండ్ తీసుకున్నారు కదా, దానికి వన్స్ కాంప్లిమెంట్ వచ్చింది కదా, దానికి ఏం చేయాలంటే 1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేసిన తర్వాత ఆ టూస్ కాంప్లిమెంట్ ని తీసుకొచ్చి మైన్యూడ్ కి యాడ్ చేయాలి, యాడ్ చేస్తే మీకు 17 అనేది వస్తుంది రిజల్ట్ లో. ఓకే, అదే ఇక్కడ వేయాలి. నెక్స్ట్, ఇన్ వన్స్ కాంప్లిమెంట్ ఇన్ ఎక్స్ప్లెయిన్ ద సబ్ట్రాక్షన్ ఆఫ్ బైనరీ నెంబర్స్ యూజింగ్ వన్స్ కాంప్లిమెంట్ మెథడ్ విత్ ఎగ్జాంపుల్. ఏమన్నానన్నా, సబ్ట్రాక్షన్ ఆఫ్ బైనరీ నెంబర్స్ యూజింగ్ వన్స్ కాంప్లిమెంట్ మెథడ్ అని అంటుండ్రు. సో ఇన్ వన్స్ కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ మెథడ్ ద సబ్ట్రాహెండ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ వన్స్ కాంప్లిమెంట్ ఫామ్ అండ్ యాడెడ్ టు ద మైన్యూడ్. ఏం చేయాలన్నా, ఇన్ వన్స్ కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ మెథడ్ ద సబ్ట్రాహెండ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ వన్స్ కాంప్లిమెంట్ ఫామ్ అండ్ యాడెడ్ టు ద మైన్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ x - 1 యూజింగ్ వన్స్ కాంప్లిమెంట్ మెథడ్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ వై ఈజ్ యాడెడ్ టు ఎక్స్ అనమాట. చెప్తున్నా కదా నాన్న, x - y లో ఎక్స్ ఈజ్ ద మైన్యూడ్, వై ఈజ్ ద సబ్ట్రాహెండ్. సో ఫస్ట్ సబ్ట్రాహెండ్ కి వన్స్ కాంప్లిమెంట్ ఫామ్ టూస్ కాంప్లిమెంట్ ఫామ్ తీసుకొని దెన్ వీఆర్ యాడింగ్ దట్ ఫామ్ టు ద ఎక్స్ అనమాట. ఇది టూస్ కాంప్లిమెంట్ లో జరిగే అంటే సబ్ట్రాక్షన్ అంటే ఈ ప్రాసెస్ లో చేస్తాం అనమాట, సబ్ట్రాక్షన్ ఆఫ్ బైనరీ నెంబర్స్ ఇన్ టూస్ కాంప్లిమెంట్ ఫామ్ అంటే. ఓకే, సో ప్రొసీజర్ చూడండి. స్టెప్ 1, ద ఫస్ట్ స్టెప్ ఈజ్ టు ఫైండ్ ద వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహెండ్ ఆర్ నెగటివ్ నెంబర్స్. అంటే ఏం లేదన్నా, ఫస్ట్ స్టెప్ లో వన్స్ కాంప్లిమెంట్ మీన్స్ జీరోస్ అన్ని వన్స్ అవుతాయి, వన్స్ అన్ని జీరోస్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి, ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు యాడ్ ద వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహెండ్ టు ద మైన్యూడ్ ఆర్ పాజిటివ్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి, ఇఫ్ ఎనీ క్యారీ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ స్టెప్ 2, ఇట్ ఇండికేట్స్ ద పాజిటివ్ రిజల్ట్. దిస్ క్యారీ ఇస్ యాడెడ్ టు LSB ఆఫ్ ద పార్షియల్ రిజల్ట్. ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ క్యారీ ఇస్ నాట్ ప్రొడ్యూస్డ్ ఇన్ స్టెప్ 2, ఇట్ ఇండికేట్స్ ద నెగటివ్ రిజల్ట్.
టు ఆప్టైన్ ద యాక్చువల్ రిజల్ట్ ద పార్షియల్ రిజల్ట్ ఈస్ కన్వర్టెడ్ ఇట్స్ వన్స్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ద నెగటివ్ సైన్ ఈస్ అసైన్ ఎట్ ద బిగినింగ్. గుర్తుపెట్టుకున్నానా? ఎల్ఎస్బి పాయింట్, ఎంఎస్బి పాయింట్, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. మనకి క్యారీ కనుక జనరేట్ కాకపోతే దట్ ఈస్ ద నెగటివ్ నెంబర్, అంటే వన్ రాకపోతే సైన్ సైన్ బిట్ లో జీరో వస్తే దట్ ఈస్ ద నెగటివ్ నెంబర్, వన్ వస్తేనేమో పాజిటివ్ అని చెప్పి మనం, అంటే ద నెంబర్ ఇస్ -9 ఉంది అనుకున్నా, మన సైన్ బిట్ రిప్రజెంటేషన్ ఇస్ 1 అనమాట, సో ఇట్స్ ఎ నెగటివ్ వాల్యూ. అదే జీరో వచ్చింది అనుకో +9 అనమాట, 9 కావచ్చు ఏదైనా నెంబర్ ఇస్ పాజిటివ్ అనే మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నన్ను ఇక్కడ బైనరీ పర్ఫార్మ్ 34 డెసిమల్ ఇచ్చాడు, -25 డెసిమల్ యూజింగ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్, బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 34. చూడండి ఎలా రాసుకోవచ్చు 34 బైనరీ రిప్రజెంటేషన్ లో, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5. 2 పవర్ 5 × 1 అంటే ఎంత? 2 పవర్ 5, 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32, 32 ఇక్కడ ఉంది. ప్లస్ ఇక్కడ అంతా 2 పవర్ 1 అన్నా కదా, 2 పవర్ 1 × 1 అంటే ఎంత? 34 వచ్చిందా? సో 34 ఇలా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు బైనరీ. ఏది డెసిమల్ నెంబర్ 34 ని బైనరీలో ఎలా రాశానండి? 1000 ఎలా రాశాం మేడం అని అంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5. 2 పవర్ 5 అంటే 32, నాకు కావాల్సింది 34 కదా, ఇంకా 2 ని ఎక్కడ చేసుకున్నా? 1 × 2 పవర్ 1 అనమాట. సో 1000. నెక్స్ట్ బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 25 ఎలా రాసుకోవచ్చునా? చూడండి 2 పవర్స్ లోనే చూసుకోవాలి మనకి. 2 పవర్ 4 తీసుకుంటే 16, 2 క్యూబ్ తీసుకుంటే 8, 16 + 8 = 24. ఇంకా మనకి 1 కావాలి కదా, సో 2 పవర్ 0 × 1 వేసారు అనుకో, 25 అయిపోతుందా? అందుకే 1 0 11 001 అనమాట. దట్ ఈస్ ద బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 25. సో 34 - 25 = ఇలా తీసుకున్నానా, దిస్ ఈస్ ద సబ్ట్రాహాండ్, దిస్ ఈస్ ద మైన్యూడ్. సో సబ్ట్రాహాండ్ తీసుకోండి, 0 11 001, వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహాండ్, అదేమవుతుంది? 1 00 11 0 అయింది. సో వన్స్ కాంప్లిమెంట్ ఏంటి? వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 0 11 001 ఈస్ 1000 1 00 10. ఇక్కడ రాంగ్ ఇచ్చాను నాన్న, 000 ఇచ్చాడు, చూసుకోండి 1 00 10. ఇప్పుడు క్యారీ యాడ్ చేయండి నాన్న, మైన్యూడ్ మైన్యూడ్ ఏది? ఇది మైన్యూడ్ ఏందన్నా? ఇది 0 11 001. క్యారీ యాడ్ చేయండి నాన్న, క్యారీ యాడ్ చేసే మైన్యూడ్ బైనరీ ఈక్వివాలెంట్ 34 కి ఏది నాన్న? 1000 10. ఇదేనా కాంప్లిమెంటెడ్ ఫార్మ్ ఆఫ్ సబ్ట్రాహాండ్, ఏది? 1 00 11 0. ఓకే, ఇప్పుడు చేస్తే ఏమొస్తుంది? 34 - 25 చేసాం అనుకో, మనకి ఎంత రావాలా? 9 రావాలా? వచ్చిందా? 34 - 25 ఎంత? 9. సో పార్షియల్ రిజల్ట్ దీనికి ఏం చేయాలి నాన్న? ద క్యారీ ఆప్టైన్ ఇన్ ద పార్షియల్ రిజల్ట్ స్పెసిఫైస్ దట్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ నెంబర్. ఎందుకని? ఇక్కడ 1 వచ్చింది కదా, సో ద ఫైనల్ రిజల్ట్ ఈస్ ఆప్టైన్ బై యాడింగ్ క్యారీ టు ద ఎల్ఎస్బి ఆఫ్ ద పార్షియల్ స్పేస్. ఇది ఇక్కడ ఈ పాయింట్ కింద ఎల్ఎస్బి అంటే ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఇది సైన్ బిట్ అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాము? 1 ని యాడ్ చేస్తున్నాం. ద ఫైనల్ రిజల్ట్ ఈస్ 1001. చూడండి అన్న, మన ఫైనల్ గా అది యాడ్ చేసిన తర్వాత 9 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? 1000 అంటే 8 వచ్చింది. ఈ క్యారీ ఏదైతే ఇక్కడ జనరేట్ అయిందో ఆ క్యారీని తీసుకొచ్చి ఎల్ఎస్బి పొజిషన్ యాడ్ చేసిన తర్వాత వి గెట్ ద వాల్యూ ఎన్ అనమాట రిజల్ట్. ఓకే, 9. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 25 - 34 యూజింగ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ యాజ్ ఇట్ ఈస్ సబ్ట్రాహాండ్ మైన్యూడ్ సింప్లిఫికేషన్. ఫస్ట్ సబ్ట్రాహాండ్ కి ఏం చేయాలి? వన్స్ కాంప్లిమెంట్ మెథడ్ అప్లై చేస్తాం, తర్వాత దాన్ని తీసుకొచ్చి మైన్యూడ్ కి యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత పార్షియల్ రిజల్ట్ మనకి ఏమొచ్చింది? 1 వచ్చింది కదా, సో పార్షియల్ రిజల్ట్ దీనికి ఏం చేయాలి? వన్స్ కాంప్లిమెంట్ ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ క్యారీ విల్ బి పార్షియల్ రిజల్ట్ స్పెసిఫైస్ దట్ ఇట్ ఈస్ ఎ నెగటివ్ నెంబర్. సో నెగటివ్ నెంబర్ అనేసరికి ఏమొచ్చింది? 1001 001 వచ్చింది కదా. ఈ 1 రిప్రజెంటేషన్ ఇట్స్ ఏ నెగటివ్, అవునా? ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి అని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? -9 వచ్చింది. అందుకే ఈ బిట్ ఏమైందనా? 0 అయింది. చూడండి ఇక్కడ 1 వచ్చింది కదా, 1 వచ్చేసరికి ఇట్స్ ఏ నెగటివ్ నెంబర్. ఇది ఇది ఎల్ఎస్బి బిట్, ఇది ఎంఎస్బి బిట్, దీని సైన్ బిట్ అని అంటాం. ఓకే, సైన్ బిట్ లో 1 వచ్చింది కాబట్టి సో ద డిజిట్ ఈస్ 9 అనమాట. అంతే కదా, 25 - 34 చేస్తున్నారు మీరు, అప్పుడు ఎంత రావాలి వాల్యూ? -9 రావాలి కదా. సో ఇది అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ టూస్ కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ మెథడ్. ఇన్ టూస్ కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ మెథడ్ ద సబ్ట్రాహాండ్ రిప్రజెంట్స్ ఇన్ టూస్ కాంప్లిమెంట్ ఫార్మ్ అండ్ యాడెడ్ టు ద మైన్యూట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద కాలిక్యులేషన్ ఆఫ్
ఎక్స్ మైనస్ వై యూజింగ్ టూస్ కాంప్లిమెంట్ మెథడ్, టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ వై ఈజ్ యాడెడ్ టు ఎక్స్. అంతే కదా నాన్న? సో ఇప్పుడు ఏంటి నాన్న, ఎక్స్ అనేది ఏంటి నాన్న, మైన్యూడ్, వై ఈజ్ ద సబ్ట్రాహాండ్. సో ఫస్ట్ ఫైండ్ ద టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహాండ్ ఆర్ నెగటివ్ నెంబర్. సో టూస్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ అంటే జీరోస్ వన్స్ కింద, వన్స్ జీరోస్ కింద, అండ్ దెన్ వన్ ఈజ్ యాడెడ్ టు ద ఎల్ఎస్బి పొజిషన్. సో యాడ్ ద టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహాండ్ టు ద మైన్యూడ్ ఆర్ పాజిటివ్ నెంబర్. ఇప్పుడు మనం ఏదైతే ప్రొసీజర్ చేసామో అదంతా యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ చెప్తున్నాం నాన్న. మీరు ఇది ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్లో 26 - 14 చేయమన్నాడు యూజింగ్ టూస్ కాంప్లిమెంట్ మెథడ్. సో బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 26 ఈజ్ ఎంత, 0110 10. బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 14 ఈజ్ ఎంత, 00110. 26 - 14 అంటే ఇలా రాసుకున్నాం, సబ్ట్రాహాండ్ మైన్యూడ్. ఈ సబ్ట్రాహాండ్ ఏదైతే ఉందో, అంటే 14 ఏదైతే ఉందో దానికి ఏం చేయాలి నాన్న, వన్స్ కాంప్లిమెంట్ అంటే జీరోస్ అన్ని వన్స్ కింద, వన్స్ అన్ని జీరోస్ కింద చేసేసాము. తర్వాత వన్ ని యాడ్ చేయాలి. 01 రాంగ్ ఇచ్చాడు, ఇది పెట్టగన్నానా. 1 యాడ్ చేయాలి. యాడింగ్ 1 టు ద వన్స్ కాంప్లిమెంట్ చేస్తే 1+1 10, 1+1 10, 1+1 ఇదేంటి 0+0 0, 1+1 1, 0+1 1. ఇది వన్నే ఉంది కదా, 1. ఇదేంటన్నా టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహాండ్ వచ్చింది. దీనికి ఏం చేయాలా, యాడ్ టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ దిస్ 1 టు ద దిస్, మైన్యూడ్ కి యాడ్ చేయాలా. ఏది మైన్యూడ్, 0110 10 ఇస్ ద మైన్యూడ్. ఇది టూస్ కాంప్లిమెంట్ ఫామ్. ఈ రెండింటిని యాడ్ చేయాలి, 0+0 0, 1+1 10, 1+0 0 1, 1+0 1, 111 వచ్చింది. ఇక్కడ చూడండి అన్న, 1+1 1+1, 111 అంటే 1 1, 1+1 10. ఓకే, ఇక్కడ క్యారీ ఏమొచ్చింది మనకి, ఫైనల్ గా 1 వచ్చింది కదా. సో ద క్యారీ ఆప్టైన్ ఇన్ ద పార్షియల్ రిజల్ట్ స్పెసిఫైస్ దట్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ నెంబర్. నెగ్లెట్ ద క్యారీ 1 టు ద ఆప్టైన్ టు ద ఫైనల్ రిజల్ట్. సో ఇక్కడ ఏమొచ్చింది, 26 - 14 అంటే మనకి ఎంత రావాలి, 12 రావాలి. అది కూడా పాజిటివ్ వాల్యూయే కదా, అందుకే క్యారీ అనేది ఏమైంది, సైన్ బిట్ అనేది 1 అయింది అనమాట. మీరు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, వన్స్ కాంప్లిమెంట్ మెథడ్ కి, టూస్ కాంప్లిమెంట్ మెథడ్ కి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ లార్జర్ నెంబర్ ఫ్రమ్ స్మాలర్ నెంబర్ మెథడ్. లార్జర్ నెంబర్ ని స్మాలర్ నెంబర్ లోంచి సబ్ట్రాక్షన్ ప్రాసెస్ అనమాట ఇది. ఫస్ట్ డిటర్మైన్ ద టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ ద లార్జర్ నెంబర్. ఏం చేయాలా, ఫస్ట్ ఏదైతే లార్జర్ నెంబర్ ఉందో దానికి టూస్ కాంప్లిమెంట్ ఫామ్ కన్సిడర్ చేయాలా. దెన్ ద టూస్ కాంప్లిమెంట్స్ ఆప్టైన్డ్ ఈజ్ యాడెడ్ టు ద స్మాలర్ నెంబర్. ఏదైతే మనకు వచ్చిందో టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ లార్జర్ నెంబర్, దాన్ని తీసుకొని వచ్చి స్మాలర్ నెంబర్ కి యాడ్ చేయాలి. ద రిజల్టెంట్ విల్ బి ఇన్ ద టూస్ కాంప్లిమెంట్ ఫామ్. ఇన్ ఆర్డర్ టు ఆప్టైన్ ఆన్సర్ ఇన్ ద ట్రూ ఫామ్, ద టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ ద ఆన్సర్ ఈస్ టేకెన్ అండ్ నెగటివ్ సైన్ ఈస్ అసైన్డ్ టు ఇట్. చూడండి అన్న, ఇక్కడ 14 ఇచ్చాడు డెసిమల్, మైనస్ 26 డెసిమల్ నెంబర్ ఇచ్చాడు యూజింగ్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. 14 - 26 అంటే 14 ఎలా రాయించిన, బైనరీలో 00110 -26 - 00010. సో సబ్ట్రాహాండ్ వచ్చేసి ఏంటన్నా 26, మైన్యూడ్ వచ్చేసి ఏంటన్నా 00110. ఇప్పుడు ఏం చేయాలి, టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహాండ్ తీసుకోవాలి. ఫైన్ ద టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహాండ్, 0110 10, వన్స్ కాంప్లిమెంట్, దానికి 1 యాడ్ చేసాం, టూస్ కాంప్లిమెంట్ వచ్చింది. వచ్చిందా? నెక్స్ట్ ఇప్పుడు యాడ్ చేయండి, మైన్యూడ్ టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహాండ్, 0+0 0, 1+1 10, 111 అంటే 1 1 1 1 అంటే 10. ఇక్కడ 1+0+0 అంటే 1. ఇక్కడ ఏమొస్తుంది, 0+1 అంటే 1. సో ద అబ్సెన్స్ ఆఫ్ ఎ క్యారీ ద పార్షియల్ రిజల్ట్ స్పెసిఫైస్ ఇట్ ఈస్ ఏ నెగటివ్ నెంబర్. ఇక్కడ క్యారీ మనకు జనరేట్ కాలేదు కదా, క్యారీ జనరేట్ కాలేదు అని అంటే 0 అనమాట. ఏది, సైన్ బిట్ 0 వస్తే ఇట్స్ ఏ నెగటివ్ నెంబర్, సైన్ బిట్ 1 వస్తే ఇట్స్ ఏ పాజిటివ్ నెంబర్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి క్యారీ ఏం జనరేట్ కాలేదు కాబట్టి ఇది ఏంటన్నా నెగటివ్ వాల్యూ. అంతే కదా నాన్న, 14 - 26 చేస్తున్నావు, నీకు ఎంత రావాలా, -12 రావాలా. సో వచ్చిందా రాలేదా చూద్దామండి. ఈ రిజల్ట్ ని తీసుకొని వచ్చి ఇక పెట్టామా, ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 12 రావాలా, 00110 వచ్చిందా. 2³, ఇది 2³, ఇది 2² 2³ అంటే ఎంత, 8, 2² అంటే 4, 8+4 12. క్యారీ జనరేట్ కాలేదు కదా, సో -12 అనమాట. ఇది ఇవాళ మన క్లాస్ నాన్న. ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసినాయి, జూన్ 7కి వెళ్ళినాయి కదా 6th సెమిస్టర్ ఎగ్జామ్స్. సో ఇంకా 3rd యూనిట్ ఉంది, ఇది కూడా మోస్ట్లీ కంప్లీట్ చేసేస్తా త్వరలో. రెగ్యులర్ గా కావాలా వీడియో, 6th సెమ్ ఉంది కదా, ఇవాళ 6th సెమ్ పోస్ట్ చేశాను అనుకోండి, రేపు 4th సెమ్ వస్తుంది, తర్వాత 2nd సెమ్ అట్లా వస్తున్నాయి.
లేదు మేడం, మాకు రెగ్యులర్ గా డైలీ వీడియో కావాలని అంటే నాకు అది కూడా చెప్పన్నానా, డైలీ 6 సెమ్, 4 సెమ్, 2nd సెమ్ 3 వచ్చేటట్టు మేనేజ్ చేస్తా. కొంచెం వర్క్ లో ఉండే చేయలేకపోతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్.